రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులు, విద్యుత్, నీటి, ఇంధన పన్నులు వెంటనే తగ్గించాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద బహుజన రాజ్యం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన రాజ్యం పార్టీ నాయకులు జిలాని మాట్లాడుతూ ఇంటి, నీటి, విద్యుత్ పన్నులను ప్రభుత్వం ఇష్టారీతిగా పెంచిందన్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు పెంచిన పన్నులు చెల్లించే పరిస్థితి లేదన్నారు. లాక్డౌన్ కాలంలో ప్రజలు జీవించడానికి అగచాట్లు పడుతుంటే ప్రభుత్వం పన్నులు పెంచడం దారుణమన్నారు. ఇప్పటికే పెట్రోల్ ధర 100 రూపాయలకు చేరువైందన్నారు. బైకులు వదిలేసి సైకిళ్లపై తిరిగే పరిస్థితి వచ్చిందన్నారు. ఏఐటీయూసీ నాయకులు అచ్యుతుని బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన ఇంటి, నీటి, విద్యుత్ పన్నులను వెంటనే తగ్గించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ హుస్సేన్ కు వినతి పత్రం అందజేశారు. మంచి నూనె ప్యాకెట్ 150 రూపాయలు అమ్ముతున్నారు, ఎక్కడ 80 రూపాయలు, ఎక్కడ 150 రూపాయలు. ఈరోజు కందిపప్పు ఎంత, పంచదార ఎంత, లాస్ట్ ఉప్పు కూడా రేట్ అయిపోయింది. దీని పరిస్థితులు మధ్యతరగతి పేద మధ్య ప్రజలు ఎలా బతకాలి? దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి నిత్యావసరాలను పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వచ్చేలా చేసి, ఈ రోజున చూడండి సార్, పెట్రోల్ డీజిల్ ఎక్కడికో వెళ్ళిపోయిన 100 రూపాయలు దాకా వచ్చేస్తున్నాయి. ఒక పేదవాడు సామాన్ చిన్న బండి వేసుకొని కాయలు అమ్ముకుని వాళ్ళ కుటుంబం పోషించుకునే పరిస్థితిలో ఈ రోజున లేడు. వెళ్ళాలంటే ఇక్కడ డీజిల్ పెట్రోల్ ఎక్కడికో ఆకాశం, ఇలా ఎలా బతకాలి, వాళ్ళ కుటుంబం ఎలా బతకాలి? దీనిపై కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఏ ఆస్తి పనులు వెంటనే తగ్గించి నిత్యావసర ధరలు కూడా పేద మధ్యతరగతి ప్రజలు అందుబాటులో వచ్చేలా చేసి చేయాలని ఆంధ్రప్రదేశ్ బహుజన రాజ్యం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, ఈ కార్పొరేషన్లు కనుక పన్నుల రూపంలో ధరలు పెంచుకునే పని అయితే ఆ ధరల దూరంగా మేము కూడా మీకు అప్పు పెంచడానికి, అప్పు ఇవ్వడానికి, పెంచడానికి మేము తీర్మానం చేస్తామనేది కేంద్ర ప్రభుత్వం ధరిమిళ. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల మీద భారం మోపడానికి సిద్ధమైంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తోడు దొంగలైనవి ఈ యొక్క బడుగు బలహీన వర్గాల మీద. అయితే ఈ రోజున ఈ ఆస్తి పన్ను ఎలా పెరుగుతుంది ఏంటంటే, రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి రేటుకి 10% ఎక్స్ట్రా పెంచుకొని ఈ ఆస్తి పన్నులు చెల్లించాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. అంటే రిజిస్టర్ ఆఫీసులో గజం 2000 రూపాయలు ఉండే పని అయితే మనకున్నటువంటి స్థలం ఎన్ని గజాలు ఉన్నాయో లెక్కవేసి దాని ప్రకారం మన ఆస్తి పన్ను కట్టాల్సి వస్తుంది.